హాయ్ అందరు కూడాను, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్కి అందరికీ స్వాగతం. సిరోజ్ అయితే థర్డ్ క్లాస్లో ఉండేటటువంటి ఒక 2 లెసన్స్ అయితే ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. సో బ్లోజమ్స్ 3 ఇంగ్లీష్ రీడర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాఠ్య ప్రణాళికలు. సో ఈరోజు అయితే మనం 6-7 లెసన్స్ గురించి అయితే క్విక్ రివ్యూ చేద్దాం. సో 6th లెసన్ టైటిల్ చూసినట్లయితే మీకు డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో లెసన్ స్టార్ట్ చేసే ముందు ఈ లెసన్ యొక్క అవుట్కమ్స్ ఏముంటాయో ఒకసారి చూసేద్దాం. సో కాంప్రహెన్షన్ అయితే మనకి రీడ్ అలౌడ్ విత్ అప్రోప్రియేట్ ప్రొనౌన్షియేషన్ అండ్ పాజ్ అండ్ రీడ్ ద స్మాల్ టెక్స్ట్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్స్ ఐడెంటిఫై ద మెయిన్ ఐడియా డీటెయిల్ ఆఫ్ ది సీక్వెన్స్ అండ్ ది డ్రా ది కంక్లూజన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్ ఈస్ నార్మల్ అండ్ ఇక్కడైతే సో సినోనిమ్స్ అనేవి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థర్డ్ క్లాస్లో సినోనిమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ యూజెస్ మీనింగ్ఫుల్ సింపుల్ పాస్ట్ టెన్స్. గ్రామర్లో చూస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ని ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ నార్మల్గా మిగతావన్నీ కూడా నార్మల్ అండ్ ఫొనెటిక్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పోయం చూసుకున్నట్లయితే ది మూన్ అనే ఒక పోయం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక లెసన్లోకి వెళ్దాం. సో లెసన్ మనం చూస్తే డూ గుడ్ అండ్ రీప్ గుడ్ 6th లెసన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మీకు పిక్చర్ రీడింగ్లో, ప్రీ రీడింగ్లో మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లెసన్లోకి వెళ్ళినట్లయితే వాజ్ దే లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లీ విత్ హిజ్ మదర్. సో ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం. ప్రతి దాని గురించి ఒకసారి నీట్గా ఒకసారి రివ్యూ చేద్దామండి. ఓకే, సో వన్స్ దే లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లీ విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ. వ్యాలీ అంటే లోయ అని చెప్తామండి. సో ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ అని చెప్తాం కదా. వ్యాలీ అంటే లోయ, రెండు పర్వతాల మధ్యన ఉండేటటువంటి, ఓకేనా, రెండు పర్వతాల మధ్యన ఉండేటటువంటి లోయ ప్రాంతాన్ని వ్యాలీ అంటాం. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఓకే, హీ లైక్డ్ ద ప్లేస్ వెరీ మచ్. ఆ ప్లేస్ అంటే మళ్ళీ చాలా ఇష్టం. హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద వ్యాలీ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్. ఆదివారం రోజు కానీ సెలవు రోజుల్లో కానీ తన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని తను ఏం చేసేవాడంటే అక్కడ చక్కగా వేసండి చక్కగా ఆడుకునేవాడు. ఈ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై, అతని స్కూల్ కూడా దగ్గరగా ఉండేది. ఆన్ సాటర్డే ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. అంటే ఇక్కడ సాటర్డే శనివారం రోజు అక్కడ వీక్లీ ఫెయిర్ అని పిలుస్తాం. సో వీక్లీ ఫెయిర్ అంటే ఫెయిర్ అంటే మనందరూ తెలుసు కదండి, అన్ ఈవెంట్ వేర్ పీపుల్ షో అండ్ సెల్ దేర్ గూడ్స్ అని చెప్తాం అనమాట. అంటే మన భాషలో చెప్పాలంటే సంత అని పిలుస్తాం అనమాట. ఇలా వీక్లీ ఫెయిర్ వచ్చేటప్పుడు సాటర్డే రోజు జరుగుతుంది. ఆన్ దట్ డే, ఆ రోజు పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కేమ్ దేర్ టు బై దేర్ డైలీ కమోడిటీస్. నిత్య జీవితంలో కావాల్సినటువంటి అవసరాలు అయితే ఏమన్నాయో, ఓకేనా, పదార్థాలన్నీ కూడాను ఆ శనివారం రోజు కొనుక్కునేవారట. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్, సో హీ బాట్ ఇట్ ఆన్ సాటర్డే. సో ప్రతి సాటర్డే రోజు కూడా తనకు ఐస్ క్రీమ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి కొనుక్కునేవాడు. వన్ సాటర్డే ఈ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ 10 రూపీస్ టు బై అన్ ఐస్ క్రీమ్. సో ఒకనొక ఆదివారం ఒకనొక సాటర్డే రోజు, సో శనివారం రోజు తనకి ఐస్ క్రీమ్ కావాలని అమ్మగారికి డబ్బులు అయితే అడిగాడు. బట్ హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. సో కానీ ఆ సారి అయితే వాళ్ళ అమ్మగారు అయితే ఇవ్వలేదట. హీ వాజ్ అన్హ్యాపీ. హీ సెడ్ టు హిజ్ మదర్ ఐ హేట్ యూ మా అని గట్టిగా యాంగర్లీ అని అంటే కోపంతో అని చెప్పని చూసారా, కోపంతో మాట అయితే అన్నాడనమాట ఐ హేట్ యు అని విత్ ఏ రెడ్ ఫేస్. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ వెంట్ అప్ టు ది వ్యాలీ అండ్ షౌటెడ్ ఐ హేట్ యూ అగైన్ అండ్ అగైన్ యాంగర్లీ. సో ఆ లోయ నుండి బయటకు వచ్చి పెద్దగా అరిచాడనమాట, ఐ హేట్ యూ అని అరిచేవాడు అనమాట. సూన్ మళ్ళీ హియర్డ్ దట్ సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వ్యాలీ. సో వ్యాలీలో గట్టిగా ఐ హేట్ యూ అని అరవగానే ఆ వ్యాలీ నుండి, ఆ లోయ నుండి కూడా రిటర్న్ కూడా మళ్ళీ అదే శబ్దం అయితే వచ్చింది, ఐ హేట్ యూ. హీ గాట్ అఫ్రైడ్. సో వెంటనే తను కాస్త భయపడ్డాడు అనమాట.
He ran back to his mother and said, Amma, there is a bad boy in the valley, shouted at me. His mother was surprised and said, What did he say? Malli replied, The boy shouted back, I hate you. So, ante, a valley lo nene I hate you ante, akkada undetatvanta abbai kuda nannu, I hate you annadamma, antu cheppadanamata. His mother laughed and said, Go and play again and shout back, I love you. Then Malli went there and shouted. So, వాళ్ళ అమ్మగారికి చెప్పాల్సినటువంటి ఐ లవ్ యూ అనేది కాస్త వెళ్ళి చెప్పురాని అన్నానంటే మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పెద్దగా అరుస్తాడు అనమాట ఐ లవ్ యూ అని. ఈ నవ్ హియర్ ద ఇకో అండి. ఇకో అంటే మనం ఏమని చెప్తామంటే ప్రతిధ్వని అంటాం కదా, రీసౌండ్ అంటాం అనమాట. ఇకో అంటే రీసౌండ్ అనమాట. హీ తర్వాత తను ఆ రీసౌండ్ అయితే విన్నాడు అనమాట, ఇలా ఐ లవ్ యూ అని విన్నాడు అనమాట. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ హోమ్. హీ హగ్గడ్ హిజ్ మదర్ and said, I love you, Amma. The boy learned a new lesson. In life, whatever we do, we get back the same. So, చూసారా మన జీవితంలో మనం ఏదైతే చేస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది అని తెలుసుకున్నాడు అనమాట. సో లెసన్ యొక్క టైటిల్ కూడా అదేనండి, ఏదంటే డూ గుడ్ అండ్ రీప్ గుడ్. రీప్ అంటే ఇక్కడ రిసీవ్ అని అర్థం అండి. రీప్ అంటే ఇక్కడ అర్థం రిసీవ్. డూ గుడ్ అంటే మంచి చేయి అండ్ రిసీవ్ గుడ్ అంటే మంచిని తిరిగి పొందు అని అర్థం వస్తుంది. సో మంచి చేయి మంచి పొందు అని అర్థం వస్తుందండి. ఇక ఇందులో ఉండేటటువంటి మీనింగ్స్ చూసుకుంటే వ్యాలీ ఎల్లో ఏరియా ఆఫ్ ఎ ల్యాండ్ బిట్వీన్ హిస్ హేట్ డిస్లైక్ స్ట్రాంగ్లీ ఇకో రీసౌండ్ హగ్ ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ అఫెక్షన్ ఓకే సర్ప్రైజ్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తా అనమాట మీనింగ్స్ అయితే. ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చాడు. సో మనం స్టార్టింగ్లో అయితే కొన్ని మాట అయితే చెప్పుకున్నాం కదండి. సో ఈ లెసన్లో మనకి ఏం చేయబోతున్నాడు అనేది చెప్పుకున్నాను అనమాట. అఫ్రైడ్ ఆఫ్ అని ఇచ్చాడు అండ్ ఫియర్ ఇచ్చాడు, రెండింటికి ఒకటే అర్థం అండి. భయపడు అని అర్థం, హ్యాపీ అన్నా గ్లాడ్ అన్నా ఒకటే అర్థం వస్తుంది, సంతోషం అని. సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ది అండర్లైన్ వర్డ్స్ అఫ్రైడ్ ఆఫ్ ఫియర్ కన్వే ది సేమ్ మీనింగ్. సిమిలర్లీ ద వర్డ్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ది సేమ్ ఇన్ మీనింగ్. ది వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్స్ ఆర్ సినోనిమ్స్, పర్యాయ పదాలు అంటూ థర్డ్ క్లాస్లో మనకి సినోనిమ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. లిటిల్ స్మాల్ హ్యాపీ జాయ్ఫుల్ బ్యాడ్ ఈవిల్ హేట్ డిస్లైక్ అఫ్రైడ్ స్కేర్డ్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అండి. సో అలాగే ఇక్కడ మ్యాచింగ్ అయితే ఇచ్చాడనమాట. హ్యాపీ గ్లాడ్ పెడతారు, హేట్ డిస్లైక్ యాడ్ చేస్తారు, అఫ్రైడ్ సో ఫియర్ఫుల్ అని పెడతారు, లిటిల్ స్మాల్ పెడతారు, న్యూ ఫ్రెష్ పెడతారు, లవ్ లైక్ పెడతారు. ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని సినోనిమ్స్ అనేవి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. సేమ్ అండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మనకి ఏం చేశాడంటే రెగ్యులర్ వర్బ్స్ గురించి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ లెసన్లో ఉన్నట్టే లివ్డ్ షౌటెడ్ ఆస్క్డ్ సరౌండెడ్ అండ్ హియర్డ్ అనమాట. ఇక్కడ సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ది అబోవ్ సెంటెన్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. దే రిఫర్ టు కంప్లీట్ ద యాక్షన్స్. దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బేస్ వర్డ్స్. ద బేస్ వర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు లెసన్లో రెగ్యులర్ వర్బ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశాడు. సో లివ్డ్ అనేది మనం బ్రేక్ చేస్తే లివ్ ప్లస్ డి, షౌటెడ్ అయితే షౌట్ ప్లస్ ఈడి, ఆస్క్డ్ అయితే ఆస్క్ ప్లస్ ఈడి, సరౌండెడ్ అయితే సరౌండ్ ప్లస్ ఈడి అనమాట, హియర్డ్ అయితే హియర్ ప్లస్ డి అని పెడతాం. సో ఈ విధంగా డిఆర్ఈడి అనేది యాడ్ చేయడం వల్ల రెగ్యులర్ వర్బ్స్ని మనం అయితే ఎలా చేయొచ్చు అంటే మనకి పాస్ట్ టెన్స్లో కన్వే చేయొచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ టు సాయి, లలిత కుమార్, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అన్నాథ్ రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు, సునీత గారు అండ్ కిరణ్ గారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇక మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడనమాట. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్, శిరీష కుక్డ్ ఫుడ్ ఫర్ యెస్టర్డే అండ్ అలేఖ్య విజిటెడ్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మీకు క్లూ ఏంటి ఇచ్చాడంటే సింపుల్ పాస్ట్ అంటే సంబంధించి కొన్ని క్లూ వర్డ్స్ అయితే ఇచ్చాడనమాట. సో లాస్ట్ నైట్ కానీ ఎస్టర్డే కానీ అండ్ లాస్ట్ ఇయర్ కానీ మీకు కనిపిస్తే ఖచ్చితంగా అదేమవ్వాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ అవ్వాలి అంటూ
కీవర్డ్స్ అయితే మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ నైట్, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ అని వస్తే ఖచ్చితంగా ఏమవుతాయి, సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతాయి అంటూ మీకైతే కీవర్డ్స్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక తర్వాత చూద్దాం, అండర్లైన్ ది పాస్ట్ టెన్స్ ఫామ్ వెర్బ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ ఫామ్ని ఐడెంటిఫై చేయండి అని అడగడం జరిగింది. ఓకే, హాయ్ లక్ష్మి అండ్ తనూజ అండ్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ అదేవిధంగా సుబ్బరాజు గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. కంప్లీటెడ్, డ్రెస్డ్ అండ్ ఆన్సర్డ్, ప్లేడ్ అండ్ వాటర్డ్, ఇవన్నీ కూడా మనకి చూసారు. మళ్ళీ కీవర్డ్స్ అయితే చూడండి, లాస్ట్ నైట్, ఎస్టర్డే అండ్ లాస్ట్ మండే అండ్ ఎన్ అవర్ అగో. ఓకేనా, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి మనకి. సో ఈ కీవర్డ్స్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ కీవర్డ్స్ వస్తే సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి అని చెప్తాను అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఒక కాన్వర్జేషన్ అయితే ఇచ్చాడనమాట, గ్రోసర్ అండ్ మధు అనమాట. సో షాప్లో సామాన్లు అమ్మేటప్పుడు గ్రోసర్ దగ్గరికి మధు వెళ్ళి ఏమవుతుందంటే మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా, రైట్. ఓకే, ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా కన్వర్జేషన్స్ని ఇక్కడ డెవలప్ చేయమని మరొకటి ఇచ్చారు స్టూడెంట్స్కి అయితే. అండ్ ఎస్, చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఫస్ట్ కన్వర్జేషన్ ఏ విధంగా ఇచ్చారు చూడండి, వాట్ యూ వాంట్, ఐ వాంట్ పొటాటోస్, హౌ మచ్ డస్ యూ లైక్, హౌ మచ్ డస్ ఏ కిలో కాస్ట్, 50 rupees ఏ కిలో, గివ్ మీ 2 kilos, టేక్ దీస్ పొటాటోస్, హియర్ ఈజ్ యువర్ మనీ, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. సో సేమ్. అయితే ఐ వాంట్ బనానాస్. సో బనానాస్ని మనం ఎలా కొంటామంటే డజన్లో కొంటాం కాబట్టి ఇక్కడ రాద్దామన్నమాట. హౌ మచ్ డజ్ ఏ డజన్ కాస్ట్? సో ఎందుకంటే ఏ డజన్ అనేది ఎంత అని అడుగుతాం అనమాట. 60 rupees ఏ డజన్ అని వాడు రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు రాజు అయితే తీసుకుంటున్నాడు. అండ్ గివ్ మీ ఏ డజన్ బనానాస్, నాకు ఒక డజన్ ఇవ్వు అని అంటాం. గివ్ మీ ఏ డజన్ బనానాస్. ఓకే, ఫ్రూట్ సెల్లర్ ఏమవుతాడు, టేక్ దీస్ బనానాస్ అంటాం, తీసుకో అని అంటాం కదా, టేక్ దీస్ బనానాస్. సో నో ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్యాక్ దెమ్ ఇన్ ఏ పేపర్ బ్యాగ్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ అయితే మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేయొచ్చు, టేక్ దీస్ మనీ అండ్ థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇలా ఇలాంటివన్నీ మనం యాడ్ చేయొచ్చు. ఇంకా ఇక చూస్తే ఫంక్షన్ మార్క్స్ అండి, ఏదైతే స్కూల్ పిల్లలకైతే ఫర్మ్ మార్క్స్ క్వశ్చన్ అనమాట, బట్ మనకైతే లేదు. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తర్వాత చూస్తే యూజ్ ద కాంటెక్స్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ ఎనాక్ట్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సో ఒక చిన్న డ్రామా లాగా ఇది యాక్ట్ చేయమంటూ పిల్లలకి అయితే ఇచ్చాడు అనమాట. సో దీన్ని టెక్స్ట్ బుక్లో ఉండదే, చిల్డ్రన్ ఒకరుగాను మదర్ ఒకరుగాను యాక్ట్ చేసి కన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేయాలి. నౌ రీడ్ హౌ మళ్ళీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్, మళ్ళీ తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో స్టూడెంట్స్ సంబంధించిన ఓరల్ యాక్టివిటీ, మై నేమ్ ఈజ్ మళ్ళీ, ఐఎమ్ 8 years old, ఐఎమ్ ఇన్ 3rd class, మై స్కూల్ ఈజ్ MPP స్కూల్, దేర్ ఆర్ 5 members ఇన్ అవర్ ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సేమ్ అలాగే ఇంకో స్టూడెంట్ అంటే ఎవరు టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళు తమను చేయమని ఇచ్చాడు. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మళ్ళీ అండి, సో ఇక్కడ మనకి ఫొనెటిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఇచ్చేటటువంటి శబ్దం ఏంటంటే ఇయ. సో ఇయ అంటాం కదా, ఇయ. సో ఇయ అనే శబ్దం అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇయ అని చెప్పడానికి మనం ఏం చెప్తామంటే, నిజానికి ఇయ అంటే ఆర్ అనేది చివరికి ఉంటుంది, ఈ ఆర్ అనేది మనం పలకకూడదు, ఇయ అని చదవాలి. సో ఆర్ అనేది కాస్త మనం దాన్ని ఏమంటే చివరిలో అవాయిడ్ చేయాలి. ఈ మధ్యలో మనకి టిక్ టాక్లో వాట్సాప్లో వస్తున్నాయి కదా, అలా అనమాట. సో ఇయ ఇయ ఆర్ అనేది సగంలో స్టార్ట్ చేసి వదిలేయాలన్నమాట. సో దీన్ని ఫొనెటిక్స్లో మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, ఇయ అని చెప్పడానికి ఐ సింబల్ రాస్తే ఈ సింబల్ని రివర్సల్ రాస్తాం అనమాట, ఇది ఇయ అవుతుంది. అండ్ ఆర్ అనేది మీరు బ్రాకెట్లో పెట్టాలి, అంటే అది హాఫ్లో విడిచిపెట్టండి. అలా అయితే ఫస్ట్ ఏంటండి, పియర్, పియర్, పీర్ అని చదవకూడదండి, ఇది పియర్. ఓకే, పియర్. సో జరిగేటప్పుడు దీన్ని ఎలా చదువుతామంటే, పి అండ్ ఈ సింబల్స్ రాస్తాము అండ్ చివర్లు ఆర్ అనేది ఇలా సైలెంట్లో పెడతాం. దీని అర్థం ఏంటంటే పియర్. తర్వాత అదేవిధంగా మీరు ఇక మొత్తాన్ని కూడా చేయొచ్చు, స్పియర్. స్పియర్ అనేటప్పుడు ఎస్పీ పెడతాము, స్పియర్ ఐఈఆర్ని ఇలా మీరు క్యాప్ పెడతారనమాట. అండ్ క్లియర్. సో ఇక్కడ కూడా మీరు చేయొచ్చు క్లియర్. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఇచ్చేటటువంటి సౌండ్ ఏదైతే ఉందో సౌండ్ అయితే మీరు చెప్పేస్తాం కాబట్టి ఇక మొత్తాన్ని మీరు రాసుకోవచ్చు ఇక. సో ప్రతి దళాలు డియర్, చియర్, టియర్, హియర్, శివ. ఇక్కడ చూడండి ఒకసారి,
ఇక్కడ వచ్చి సివియర్ అంటాం కదా, సివియర్ అండ్ ఇక్కడ హియర్, ఇక్కడ కెరీర్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా చేద్దాం. సో దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, దీన్ని కెరియర్ అంటాం కదా, సో దీన్ని అయితే నేను రాస్తున్నాను రైట్ ఇలా అన్నమాట, కెరియర్. ఓకే, ఈ విధంగా మీరు మిగతా వాటిని రాసుకోవచ్చు. సో టీయ ఇక్కడ కూడా మీరు రాయొచ్చు రైట్, ఈ విధంగా ఈ ఫోనెటిక్ సౌండ్స్ అయితే మీరు రాయొచ్చు. అండ్ క్లియర్ అయిపోయింది డియర్, సో డి సౌండ్ని మీరు పెడుతూ సో ఇలా మీరు రాయొచ్చు డియర్. అండ్ చియర్, చియర్ ఇక్కడ చూసారు కదా, చియర్ అనడానికి మనం ఏం రాస్తాం, టీ రాస్తాము, ఇంటిగ్రల్ సింబల్ రాస్తే ఇది చా అవుతుంది, చా ఇలా రాస్తే దీన్ని చా అంటాము. సో దీంతో చియర్ అన్నాడు కాబట్టి రైట్, ఆర్ సైలెంట్లు పెట్టండి, ఎస్ ఇలా చియర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ఫోనెటిక్ సౌండ్స్. సో మరోసారి చూద్దాం, పియర్, పియర్, స్పియర్, క్లియర్, డియర్, చియర్, టియర్, హియర్, సివియర్, హియర్, కెరియర్. ఓకేనా, కెరియర్ అంటాం అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చే పోయం చూసుకున్నట్లయితే ద మూన్ అయితే ఉందన్నమాట. నిజానికి ఈ పద్యం అనేది మీరు చూడొచ్చు, చిన్నప్పటి నుండి మీరు చదువుతూ ఉంటారు. సో దీన్ని రాసింది ఎలిజా లీ క్యాబాట్ ఫాలెన్ అంట. ఒకసారి చూడండి, పేరు అయితే గుర్తించుకోండి, ఎలిజా లీ గుర్తించుకోండి, ఎలిజా లీ అనే రచయిత అయితే రాయడం జరిగింది. ఓ లుక్ ఎట్ ద మూన్ షీ షైనింగ్ అప్ దేర్, ఓ మదర్ షీ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఏ, లాస్ట్ వీక్ షీ వాజ్ స్మాలర్ అండ్ షేప్డ్ లైక్ ఎ బౌ. బౌ అంటే మీకు తెలుసు కదండి, విల్ అండి. బట్ నౌ షీ ఈస్ గ్రోన్ బిగ్గర్ అండ్ రౌండ్ యాజ్ అండ్ ఓ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఓకే, ఇది మనకుండేటటువంటిది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గ్లోసరీ చూస్తే షైన్ అంటే సో బి బ్రైట్ బి రిఫ్లెక్టింగ్, వీక్ అంటే ద పీరియడ్ ఆఫ్ 7 డేస్ని వీక్ అనిపిస్తాం, బో అంటే ఎ వెపన్ ఫ్రమ్ షూటింగ్ యారోస్, గ్రోన్ అంటే ఫుల్లీ డెవలప్డ్ అనిపిస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మరికొన్ని సే అలౌడ్ అని ఇచ్చాడు అనమాట. మూన్ సూన్, దే ఐ ల్యాంప్ క్యాంప్, వీక్ బిగ్, బో సో, గ్రోన్ షోన్, రౌండ్ ఫౌండ్. వీటిని మనం ఏమంటాం, రైమింగ్ వర్డ్స్ అంటామండి. సో ఈ రైమింగ్ సౌండ్స్ కూడా ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో వీటికి సంబంధించి ఫొనెటిక్స్ ఒకవేళ రాస్తే ఏ విధంగా రాస్తాం, మూన్, సో మూన్, మూన్, మూన్ అయితే ఇలా రాస్తాం. అట్ ద సేమ్ సూన్ అనే మీరు డైరెక్ట్ రాసేయచ్చండి, మూన్ అయితే మీకు తెలిసింది కాబట్టి సూన్ అయితే డైరెక్ట్గా మీరు రాసేయచ్చు, ఇస్ దిస్ సూన్. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, దేర్, దేర్, దేర్ అంటానికి మనం రాస్తామంటే దేర్, ఇది డి అండి. ఓకే, దేర్ ఇక్కడ ఇయ, ఓకే, ఎయ ఇలా రాస్తాం అనమాట. సో ఇక్కడైతే వీటిపైన అంత ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ల్యాంప్, ల్యాంప్, సో ల్యాంప్, ఓకే, ల్యాంప్ కదా, ల్యాంప్, ఓకే, ల్యాంప్ ఇదండి, ఇది ల్యాంప్. అలా అయితే క్యాంప్ ఏమవుతుంది చెప్పండి, సో ఎల్ ప్లస్లో మీరు కే రాసేస్తే సరిపోతుంది అనమాట, క్యాంప్ ఇలా రాస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫొనెటిక్ సౌండ్స్ కూడా దీనిపైన మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దీంతో మనకి లెసన్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ద లేజీ గ్రాస్ హాపర్ అనేది లెసన్ అయితే ఉంటుంది. ఓకే, లేజీ గ్రాస్ హాపర్ గురించి మాట్లాడదాం, లెసన్ నెంబర్ 7. బిఫోర్ గోయింగ్ ది లెసన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది లెర్నింగ్ అవుట్కమ్స్. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం. సో ఇక్కడైతే ఫామ్ వర్డ్ చైన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే వర్డ్ చైన్ అంటే మనకు తెలుసు కదండి, అంత్యాక్షరం అంటుంటాం కదా, చివరి అక్షరంతో తర్వాత మనం స్టార్ట్ చేయడం అనమాట. ఇలా అంత్యాక్షరి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డిస్టింగ్విష్ సింపుల్ పాస్ట్ ఫ్రమ్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ని ఇక్కడ సింపుల్ పాస్ట్ని ఏ విధంగా మీరు కంపేర్ చేస్తారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక పోయం కూడా ఇవ్వడం జరిగింది. సో పోయం గురించి మనం డిస్కస్ చేస్తాం. సో మెయిన్గా ఈ రెండు కూడా ఇక్కడ ఈ లెసన్లో అయితే మనం చూడబోతున్నాం. ఓకే, ద లేజీ గ్రాస్ హాపర్, గ్రాస్ హాపర్ అంటే మీకు తెలుసు కదండి, గొల్లబామ్మ అని పిలుస్తుంటాం కదా రైట్. ఇప్పుడైతే చూద్దాం, లెసన్లోకి వెళ్దాం, ద లేజీ గ్రాస్ హాపర్. So once there was a grasshopper, he was not interested to do any work. So adi ye pani cheyadaniki kuda ishtapadadannamata, chala baddhakanga untundi. Okay, so grasshopper anedi, okay, so lazy ante unwilling to work,
బద్దికిష్టి అని చెప్తాం కదా, లేజీ అంటే ఏది చేయడానికి ఇష్టపడకపోవడం. సో లేజీ అనేది మనకి ఇక్కడ గుర్తుంచుకోండి యాడ్జెక్టివ్ అండి ఇది. వన్స్ దేర్ వాజ్ ఏ గ్రాస్ హాపర్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎనీథింగ్ వర్క్ హీ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డ్యాన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో పాట పాడుతుంది డ్యాన్స్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా పాటలు పాడడానికి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతుంది అన్నమాట. వన్ డే హీ మెట్ సమ్ యాంట్స్. సో ఒకరోజు అది కొన్ని చీమల్ని కలిసిందనమాట. మీట్ మెట్ కదండి, సో మెట్ అండి. సమ్ యాంట్స్, ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ ఎ లైన్. ఆ చీమలని కూడా ఒక వరుసలో వెళ్తున్నాయి. కమ్ ఆన్ యాంట్స్, లెట్స్ సింగ్ అండ్ డాన్స్ హీ సెడ్ టు ది యాంట్స్. చీమల గురించి ఏమంది, రండి మనం అందరం కలిసి డ్యాన్స్ చేస్తామంటే, సారీ గ్రాస్ హాపర్ వీఆర్ బిజీ, మేము చాలా బిజీగా ఉన్నాము. బిజీ అనేది కూడాను యాడ్జెక్టివేనండి. వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ది కమింగ్ రెయినీ సీజన్. సో వస్తున్నటువంటి రెయినీ సీజన్ కోసం ముందుగా మేము ఆహారాన్ని, గ్యాదరింగ్ అంటే కలెక్టింగ్ అని చెప్తామండి. గ్యాదరింగ్ అంటే కలెక్టింగ్ అనమాట, కలెక్ట్. సో వస్తున్నటువంటి సీజన్ కోసం మేమైతే ఆహారాన్ని సేకరిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ద యాంట్స్ అడ్వైజ్ ది గ్రాస్ హాపర్ ఆల్సో డూ ద సేమ్. గ్రాస్ హాపర్ కూడా ఏం చెప్పిందంటే, సో నీవు కూడా అదే పని చేయి అని చెప్పడం జరిగింది. ద గ్రాస్ హాపర్ డిడ్ నాట్ లిజన్ టు ది వర్డ్స్ ఆఫ్ ది యాంట్స్. సో చీమలు చెప్పిన మాటలను అయితే ఎట్టి పరిస్థితులకు అది ఇష్టపడలేదు. ద యాంట్స్ కంటిన్యూ టు వర్క్. వెంటనే చీమలు అయితే తమ పని చేసుకుని పోయాయన్నమాట. బట్ ద గ్రాస్ హాపర్ లాఫ్ at them and said, what, how silly it is, food for rainy season, the rainy season is so far away, why should I gather food for early. So ela comment ede cheyindi, rainy season is chaala ikkada dooranga undi, enduku manam anta tondaraga vaadini cheyalsina avasaram entundi. He continued to sing and dance. Then the grasshopper met some squirrels. Tarvata konni udatalni aithe kalisindi anamata. So image lo meer chudochu konni udatalu aithe kanipistundi. Come on squirrels, let's sing and dance, he called the squirrels. Squirrels ante manaki telusu kada udutalu. Sorry grasshopper, we are gathering food for coming season, rainy season ani cheppadam jarigindi. They said and asked the grasshopper to do the same. So meem kuda aaharam sakristunna nu kuda adhe pani cheyi ani cheptay anamata. Ha ha ha, how foolish you are, said the grasshopper. Ila vallani chustu vetakaranga navvadam aithe oka navvutund anamata. And laughed at them. What are you talking, grasshopper, asked a squirrel. Asalu nu deni gurinchi maatladutunnavu, asalu nikemaina gnyanam undannattuga a squirrel anindi. The rainy season is far away, why should I gather food so early, asked the grasshopper. And he continued to sing and dance. Ventane emanu cheppindante, the rainy season anedi chaala dooram undi, why should I gather food so early, enduku nenu aaharam tondaraga collect cheyali, asked the grasshopper. But the squirrel went on their way to gather food for the rainy season. Kana maatlu pattinchukokunda squirrels aithe velli so tama aahara anedha samu sakarinchukodam ane jarigindannamata. Okay na, ee vidhanga manike em jarugutundante avi aahara ane teeskodanikaithe squirrels kuda veldam jarigindi. Days passed, rojulu gadichipoyayi. By and the rainy season started. Ika మనకు వచ్చేటటువంటి వర్షాకాలం అయితే ప్రారంభమైంది. ద గ్రాస్ హాపర్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫుడ్. ఆ టైంలో దానికి ఎటువంటి ఆహారం కూడా లభించలేదన్నమాట. హీ వెంట్ టు ది యాంట్స్ అండ్ సెడ్, హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ మీల్, షల్ ఐ జాయిన్ యూ. సో మీరు మీ ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను మీతో జాయిన్ అవ్వచ్చా అని అడిగింది అనమాట చీమల్ని. సారీ డియర్, సెడ్ ద యాంట్స్, సారీ అలా జరగడానికి మీకు అవకాశం లేదని చెప్పారనమాట. దెన్ హీ వెంట్ టు ద స్క్విడల్స్ అండ్ దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్. అక్కడ ఉడతలు కూడా తమ ఆహారాన్ని తమ ఎంజాయ్ చేస్తుంటే, హలో ఫ్రెండ్స్, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, నాకు తినడానికి కొన్ని నట్స్ ఇస్తారా అని అడిగింది అనమాట ఆస్కర్ ద గ్రాస్ హోపర్. సారీ మై డియర్ ఫ్రెండ్, సెడ్ ద స్క్విరెల్. ద పూర్ గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్. గ్రాస్ హోపర్ తినడానికి ఏమీ లేదు. అండ్ హీ రియలైజ్డ్, రియలైజ్ అంటే అండర్స్టాండ్ క్లియర్లీ అని పిలుస్తాం. సో రియలైజ్ అయిందనమాట హిస్ మిస్టేక్, తను చేసిన పొరపాటు ఏదైతే ఉందో అది రియలైజ్ అయింది. అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్ అంటూ ఇక అక్కడ నుండి కూడా గ్రాస్ హాపర్ అయితే కష్టపడడం అయితే మొదలుపెట్టిందనమాట. ఈ విధంగా మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఒక గ్రాస్ హాపర్ అంటే ముందుగానే కష్టపడకపోతే తన ఫలితం అనేది మనం చివరిలో బాధపడాల్సి ఉంటుంది అని చెప్పాడనమాట. సో
ఇది మనం కూడా మన లైఫ్ని కూడా చేయొచ్చు. సో ఎక్కడో నోటిఫికేషన్ వస్తుందిలే, ఎప్పుడో వస్తుందిలే అని ఆలోచించి బద్ధకంగా కూర్చోకుండా ఇప్పటి నుండే రెడీ అయితే మాత్రం ఆ రోజుకి మనం హ్యాపీగా రెడీ అవ్వచ్చు అని చెప్పవచ్చు. గ్యాదర్ అంటే కలెక్ట్, సీజన్ అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఇయర్, ఫూలిష్ అంటే నాట్ ఇంటెలిజెంట్ అండ్ స్టూపిడ్ అంటాం, ఎంజాయ్ టేకింగ్ డిలైట్ అని పిలుస్తాం, రియలైజ్ అండర్స్టాండ్ క్లియర్లీ అని చెప్తాం అనమాట. సో ఇవి మీనింగ్స్ అండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇక యాక్టివిటీస్లోకి వెళ్దాం. అండ్ వీటి గురించి అయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, సో ఇప్పుడైతే మీరు టైపింగ్కి వర్క్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ అండి మీకోసం, ది గ్రాస్ హోపర్ స్పెండ్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్ డాష్ వర్కింగ్ కలెక్టింగ్ ఫుడ్ ప్లేయింగ్. సో మీ ఆప్షన్ ఏమైతే అనుకుంటున్నారో ఈ ఐదు ప్రశ్నలకు కూడా మీ ఆన్సర్స్ అయితే పెట్టండి తొందరగా. సో ఇప్పుడే కథ విన్నారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీ ఆన్సర్ అయితే పెడతారనుకుంటున్నారు. ఎస్, వావ్, ఐ డోంట్ బిలీవ్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ అండి, ఇంత ఫాస్ట్గా ఉంటారు అనుకోలేదు. ప్లేయింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సెకండ్ క్వశ్చన్ అండి ఇప్పుడు, వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ సెట్ డాష్ ది యాంట్స్ ది గ్రాస్ హోపర్ అండ్ ది స్క్విరల్స్. ఎస్ అజయ్ కుమార్ గారు, గ్రాస్ హోపర్, థ్యాంక్ యూ అండి. సో మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు, ది గ్రాస్ హోపర్, థ్యాంక్ యూ. అండ్ సార్, అయ్యయ్యో గ్రాస్ హోపర్ అండి, ఎందుకు మనం ఎందుకు తొందరగా పెట్టి దాన్ని ఆహారం సేకరించాల్సిన అవసరం ఏంటి అని అడిగింది ఎవరు. అండ్ థర్డ్, ది యాంట్స్ ఫర్ గోయింగ్ ఇన్ ఎ లైన్, దిస్ మీన్స్ ద యాంట్స్ ఆర్ డిసిప్లైన్డ్, లేజీ, కేర్లెస్. సో చూడండి, చీమలన్నీ ఒక వరుసలో వెళ్తున్నాయి, దాని అర్థం ఏమిటి అని అడిగాడు అనమాట. ఎస్ థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు అండ్ తనూజ అండ్ ప్రసాద్ గారు. 1111 ఎస్ అండి, డిసిప్లైన్, అవన్నీ కూడా ఎంతో క్రమశిక్షణతో ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక వరుసలో అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ది యాంట్స్ వాంటెడ్ టు స్టోర్ ఫుడ్ ఫర్ ది రెయినీ సీజన్ బికాస్ దే డాష్ కెన్నాట్ గో అవుట్, దేర్ విల్ బీ నో ఫుడ్ ఆర్ లేజీ. సో దీని రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఎస్, కెన్ నాట్ గో అవుట్, వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళలేవు కాబట్టి ముందుగానే ఆహారాన్ని తయారు చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్, ది గ్రాస్ హోపర్ లెర్న్ టు బి లేజీ, వర్క్ హార్డ్, సింగ్ అండ్ డాన్స్. చివరికి గ్రాస్ హోపర్కి ఏం రియలైజ్ అయ్యింది? బీ లేజీ, వర్క్ హార్డ్, సింగ్ అండ్ డాన్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్క్ హార్డ్ అండి, కష్టపడి పని చేయాలి అని రియలైజ్ అయిందనమాట. అండ్ థ్యాంక్ యూ. సో తర్వాత చూడండి ఇక్కడ, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ సర్కిల్ నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ గ్రాస్ హోపర్, ఓకే, అండ్ యాంట్, అదేవిధంగా హీ వాజ్ అరౌండ్ అస్ అన్ హౌస్ ఫ్లైస్, బటర్ఫ్లైస్, గ్లో వార్మ్స్ అండ్ మస్కిటోస్. ఎస్, ఇవన్నీ మనకు ఉండేటటువంటి ఇన్సెక్ట్స్ అనమాట. కొన్ని కీటకాల పేర్లు రాయమన్నాడు, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇయర్ అన్నాడు. ఇంకా ఏమైనా ఉన్నాయా చూడండి. రైట్, అయిపోయినట్టే. సో రైట్ మోర్ ఇన్సెక్ట్స్ అన్నాడు, మీకు తెలిసినటువంటి ఇన్సెక్ట్స్ని మరో పో రాయమన్నాడు. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తున్నాయి, కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని అయితే స్పైడర్ అంటాం, దీన్ని కాక్రోచ్ అంటాం, అండ్ ఐ థింక్ దీన్ని బీ అని పిలుస్తాం, అండ్ దీన్ని ఏమంటామండి, సో తూనేగిని ఏమని పిలుస్తారు? సో తూనేగి అంటుంటాం కదా, తూనేగిని ఇంగ్లీష్లో ఏమంటారు? డియర్ టీచర్ ట్రైనీస్ అండ్ స్టూడెంట్ టీచర్స్, తూనేగిని ఏమని పిలుస్తారు ఇంగ్లీష్లో? కమాన్ గాయస్, కమాన్, ఎవరైనా చెప్తారా తూనీగను ఇంగ్లీష్లో ఏమంటారు? నో, తూనీగను ఇంగ్లీష్లో వ్యాస్ప్ అంటారండి. వ్యాస్ప్ అంటే తూనీగ, ఓకే రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడైతే లాస్ట్ మనం చెప్పుకున్నాం కదా, వర్డ్ చైన్ అయితే చెప్పుకున్నాం, అంత్యాక్షరంలా ఉంటుంది అని చెప్పాం కదా. యాంట్, టీతో టైగర్, ఆర్తో రోజ్, రోజ్తో యాగ్, యాగ్తో గాడ్ అని ఇలా వచ్చారనమాట. అలాగే ఇక్కడ కొన్ని అయితే నేమ్స్ అయితే ఇచ్చాడు, వీటిని ఇందులో యాడ్ చేయమన్నమాట. సో పీకాక్, సో కే కాబట్టి కైట్, అండ్ ఈతో ఎండ్ అయింది కాబట్టి ఈగల్,
సో ఇలా మనం దీన్ని కంటిన్యూ చేస్తూ ఇదనేది కంప్లీట్ చేయమన్నాడు. సో నో ప్రాబ్లం, ఇది పిల్లలకు సంబంధించింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే గ్రామర్కి వచ్చినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ది యాన్స్ అడ్వైజ్ ది గ్రాస్ ఓపర్ టు డూ ద సేమ్. ది గ్రాస్ ఓపర్ కంటిన్యూ టు సింగింగ్ అండ్ డాన్సింగ్. ది గ్రాస్ ఓపర్ లాఫ్డ్ అట్ దెమ్ అండ్ ది యాన్స్ గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ ది రెయినీ సీజన్. వీ గెట్ దీస్ వర్డ్స్ బై యాడింగ్ డి అండ్ ఈడి టు దేర్ బేస్ ఫార్మ్స్. దీస్ వర్డ్స్ ఆర్ టెల్స్ అస్ అబౌట్ ది కంప్లీట్ యాక్షన్. దే ఆర్ కాల్ ది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. సో పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ప్రెజెంట్ టెన్స్లో కన్వర్ట్ చేసి ఇచ్చాడు అనమాట. ది గ్రాస్ ఓపర్ లాఫ్స్, ది యాంట్ కలర్స్, ది స్క్విరల్ ఈట్స్, ద ఫిష్ స్విమ్స్. సో చివరిలో మీకు చూస్తే ఎస్ అయితే యాడ్ చేస్తూ కనిపిస్తున్నాయి అనమాట. చూసారు కదా, ఇలా అనమాట. ది అండర్లైన్డ్ యాక్సెన్స్ వర్డ్స్ అబౌట్ టాక్ అబౌట్ ఎన్ యాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఇన్ జనరలీ యాజ్ ఎ డైలీ రొటీన్. సో చూసారా, డైలీ రొటీన్లో జరిగేటటువంటి అన్ని యాక్సెన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఓకేనా, ఓకేనా. సో ఈ విధంగా మనం చెప్తా అనమాట. సో ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓకే అండి. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో డైలీ రొటీన్లో ఉండే వాటిని మనం ఎస్ అండి, థ్యాంక్ యూ వ్యాస్ప్ అంటే జోరీగా అని పిలుస్తాము. సో నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్లై. థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ డ్రాగన్ ఫ్లై అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీహౌ. సో మొత్తం మీద ఇంగ్లీష్లో వర్డ్ అయితే వెతికారు. సో ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వ్యాస్ప్ అంటే జోరీగా అంటే తేనెటీగానండి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో, ఫైండ్ ది డిఫరెన్సెస్ అని ఇచ్చాడు. షీ పెయింట్స్ పిక్చర్స్ అట్ హోమ్. షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్. చూసారా, మళ్ళీ మీకు దిస్ మార్నింగ్ మరొక వర్డ్ అండి. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. We played cricket last Sunday. I always complete my work before dinner. I completed my work before dinner yesterday. It snows in winter. It snowed last night. We plant flower plants every year. We planted some flowers plants last year. ఇలా మనకి డైలీ రొటీన్ ఇవ్వడం జరిగింది, ఎట్ ద సేమ్ టైమ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. Okay, you might have noticed that the sentence in the first column refer to the actions that take place in general. The sentence in the second column refer to the complete action. Completed action, already అయిపోయిన యాక్షన్ గురించి చెప్తుంది అని ఇవ్వడం జరిగింది అనమాట. The action words that denoted complete action take ed and d at the end of the base forms in generally. Now read the following sentence that denoted completed action. The grasshopper met some eats. The grasshopper went to their squirrels. Also note that some action words are different from the base forms. Okay, to denote the complete action. So, ikkada manaki em cheppadante, so vadi ikka original ki ivi and past tense lo marchetappudu dialogue em avutundi, change avutundi. So, for example, go went anadi. Ella change ayyetatvanti action words ni em ani pilustaru ante vitini irregular verbs ani pilustamu ani ikkada em manaki cheppakundane munduku teeskellad anamata. సో రెగ్యులర్ వెబ్స్ అయితే ఈడి అండ్ డి యాడ్ అవుతుంది, అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్కి అయితే సో ఖచ్చితంగా ఆ వర్డ్ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది అని ఇచ్చాడు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైట్ సి టు, ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది జంబ్లింగ్ చేసి ఇచ్చాడు అనమాట. వీటిని కరెక్ట్గా రాయమని ఇచ్చాడు. సో మీరైతే ఈజీ, పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇది లిటిల్ హార్డ్ బట్ మనకైతే ఈజీ కదా. షీ వాక్ టు స్కూల్ అండ్ హీ ప్లేయిడ్ క్రికెట్. రాజు పెయింటెడ్ ద పిక్చర్. సోము లైక్డ్ ఫ్రూట్స్. జాకబ్ మెట్ హిస్ ఫ్రెండ్స్ అని రాస్తాం అనమాట. రైటింగ్ స్కిల్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, దేర్ ఆర్ మెనీ ఇన్సెక్ట్స్ అరౌండ్ అస్. ద గ్రాస్ ఓపర్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సెక్ట్స్. ద లెట్స్ రీడ్ సంథింగ్ అబౌట్ ఎ గ్రాస్ ఓపర్. ద గ్రాస్ ఓపర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్. ఇట్ లీవ్స్ ఇన్ ఆన్ ప్లాంట్స్. ఇట్ ఈట్స్ లీవ్స్ అండ్ వెజిటబుల్స్. ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఇట్ హోప్స్. ఇది గెద్దుతుందని ఇచ్చారనమాట. దీన్ని ఊహించుకుంటూ మరో ఇన్సెక్షన్ చేస్తూ రాయమని పిల్లలకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే పంక్చుయేషన్ మార్క్స్ కానివ్వండి, క్వశ్చన్ మార్క్స్ కానివ్వండి, ఫుల్ స్టాప్ కానీ, క్యాపిటలైజేషన్ కానీ ఇవన్నీ కూడా చేయండి అంటూ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకుముందు మనకు తెలుసు. ఇదైతే పిల్లలకు సంబంధించి ఒక 5 marks క్వశ్చన్ అనమాట ఎగ్జామ్లో అయితే పిల్లలకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కన్వర్జేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్తూ ఇక్కడ ఒక యాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్ట్ కూడా చేయమంటాడు పిల్లలకి.
ఓకే అండ్ తర్వాత చూస్తే యువర్ టీచర్ విల్ షో యూ ఏ పిక్టోరియల్ చార్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ డిస్ప్లేస్ ఆన్ యువర్ క్లాస్ రూమ్ వాల్ ఐడెంటిఫై ద ఇన్సెక్ట్స్ సే టూ ఆర్ త్రీ సెంటెన్స్ అని ఇచ్చాడు అనమాట సో ఇక్కడ చూసేద్దాం తర్వాత ఇక్కడనే మనకు అవుతుంది సో మళ్ళీ ఫోనెటిక్స్లోకి వచ్చాము ఇక్కడ యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్ రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్ అని చెప్తూ మనకి కొన్ని రైమింగ్ వర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ సౌండ్ ఏంటి మెయిన్ సౌండ్ ఏంటంటే ఎయిర్ మెయిన్ సౌండ్ ఏంటంటే ఎయిర్ అండి సో ఎయిర్ ఆర్ అనేది మళ్ళీ హాఫ్లో మనం ఆపేయాల్సి వస్తుంది ఓకే సో కాబట్టి ఈ సౌండ్ని మనం ఎలా పలుకుతాము సో చూడండి ఎయిర్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ సౌండ్ అయితే ఎయిర్ అనమాట సో దీన్ని ఫోనెటిక్స్లో వచ్చేటప్పుడు ఎలా రాస్తాము ఓకే ఇలా రెండు సింబల్స్ పెట్టి ఇలా అయితే రాస్తాం సో దీన్ని చదివేటప్పుడు ఏ అని చదవాలి సో ఇలా అయితే ఇప్పుడు చెప్పండి మే మీరైతే డైరెక్ట్ చెప్పవచ్చు ఎం పెట్టి ఈ రెండు సింబల్స్ని మీరు పెట్టేసి సో ఇలా రాస్తే ఇప్పుడు ఏమవుతుంది అది మే మే కే స్కే ఏ దే ఫే స్టే టియర్ వే ఎఫే సో చూస్తారు కదా ఇలా అనమాట సో ఏర్ అనేది చివరిలో మనకు రావాలి ఆర్ అనేది సగంలో ఆపేయాలి సో ఎస్ సో సగంలో ఆపేయాలన్నమాట మొత్తం మీద ఏర్ అనమాట ఇది మేర్ ఇలా అయితే మీరు ఇక్కడ మిగతా ఫోనెటిక్స్ కూడా మీరు రాసుకోవచ్చు ఇదేంటంటే కేర్ కేర్ కాబట్టి సో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఫోనెటిక్స్లో సో ఒక ఫస్ట్ లెటర్ మనం మార్చితే సరిపోతుంది ఇంటి కే పెట్టామనుకో కేర్ సో ఈ రెండు తీసేస్తే ఏర్ ఒకవేళ దేర్ రావాలనుకోండి ఫస్ట్ డీ సౌండ్ కానీ మనం యాడ్ చేస్తే దేర్ అవుతుంది సో డీ సౌండ్ ఎలా ఉంటుందండి ఇలా ఉంటుంది కదా ఐ థింక్ ఎస్ డీ సౌండ్ రాసేటప్పుడు ఫోనెటిక్స్లో ఎస్ ఇలా రాస్తాం కట్ చేస్తాం అండ్ ఎస్ దేర్ దిస్ ఇస్ దేర్ ఇది డీ దా సౌండ్ వస్తుంది అండ్ స్టైర్ టేర్ వేర్ ఎఫ్ఐర్ ఎఫ్ఐర్ అయితే రాస్తాను మళ్ళీ ఎఫ్ఐర్ ఎఫ్ ఎఫ్ సో ఎఫ్ ఎఫ్ వచ్చిందండి ఇప్పుడు మిగతాది మిగతాది యాడ్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఇలా అనమాట వేర్ సో వేర్ అనేసరికి ఏముంది డైరెక్ట్గా అలా రాసివచ్చు వా వా అని సౌదన్ డబ్ల్యూ వాడతాం ఎయిర్ అనడానికి ఇప్పుడైతే మనం ఇచ్చిన సింబల్స్ వేర్ ఇలా అనమాట టేర్ సో టా అని చెప్పడానికి టీఏ వాడతాం కాబట్టి నో ప్రాబ్లం అండి టీ రాస్తాం అండ్ ఈ సౌండ్స్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో రాసుకుంటాం ఓకే ఆర్ అనేది సైలెంట్లీ పెడతాం టేర్ సో ఈ విధంగా ఈ ఫోనెటిక్ సౌండ్స్ అయితే మీరు చూడొచ్చు మరొకసారి అండి మేర్ కేర్ స్కేర్ ఎయిర్ దేర్ ఫేర్ స్టేర్ టేర్ వేర్ ఎఫేర్ ఈ విధంగా మనకి సౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది అర్థం కాలేదమ్మా ట్విన్ బేబీస్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ అగైన్ మెసేజ్ సో తర్వాత చూస్తే ఇక్కడ కొన్ని కొటేషన్స్ అయితే ఇచ్చాడండి కొన్ని కొటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కొటేషన్స్ అనేవి మనం ఫాలో అయితే సరిపోతుంది ఫస్ట్ వన్ వర్క్ ఈజ్ వర్షిప్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్ హేస్ట్ మేక్స్ వేస్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ టుడేస్ వర్క్ లీడ్స్ టుమారో బెనిఫిట్స్ సో ఈ విధంగా మనకి ఏం చేశాడంటే కొన్ని కొటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కొటేషన్స్ మనకు కూడా వర్కౌట్ అవుతాయి కాబట్టి ఒకసారి మనసు పూర్తిగా వీటిని ఒకసారి చదవండి అండ్ దీంతో మనకి సెవెంత్ లెసన్ కూడా అయిపోయింది అండ్ కలెక్ట్స్ మోర్ పోర్ట్ క్వార్ట్స్ అని పోస్ట్ న్యూ క్లాస్ రూమ్ అని చెప్తే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇది మనకు ఉండింది దీంతో మనకి కంప్లీట్ అయిపోయిందండి టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్ క్లాసెస్ హౌ టు అటెండ్ ఇన్ లైవ్ క్లాసెస్ ఎస్ ట్విన్ బేబీస్ అండ్ మరి కాసేపులో మీకు ఒక చిన్న లైవ్ సెషన్ అయితే ఉంది సో తెలంగాణ పాలిటెక్నిక్ సంబంధించి అదేవిధంగా తెలంగాణ IIIT సంబంధించి నిన్న అయితే ఒక సవరించిన కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఆ నోటిఫికేషన్ సంబంధించి అనాలిసిస్ చేస్తే ఒక వీడియో అయితే కాసేపట్లో వస్తుంది అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలండి అండ్ మా ఛానల్ నుండి మీకు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతుంది అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ వెయిట్ ఫర్ 10 ఆర్ 15 మినిట్స్ ఫర్ ది లైవ్ సెషన్ ఓకే
ఓకే థ్యాంక్ యూ గైస్. ముఖ్యంగా మా డిఎస్సీ మిత్రులందరికీ, దీంతో మనకి థర్డ్ క్లాస్లో మరో రెండు లెసన్స్ అయితే అయిపోయాయి. ఫొనెటిక్స్ మీద ప్రాక్టీస్ చేయండి, కంటెంట్ ఏంటో మీకు అర్థమైంది. సో కంటెంట్ మీద ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా చెప్పగలగాలి, అండ్ గ్రామర్లో కూడాను అండ్ స్పెల్లింగ్స్లో కూడాను ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం అనమాట. వాటిపైన ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సో ఇంగ్లీష్ లెసన్స్ మీరు కంప్లీట్గా, ఇప్పుడైతే టైం అయితే 9 అవుతుంది అనుకుందాం, 8:45 అయింది. సో 9, 10, 11 త్రీ అవర్స్లు ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 12 గంటలకు మళ్ళీ క్లాస్ ఉంటుంది. 12 గంటల నుండి క్లాస్ అనేది ఈరోజు కంప్లీట్ చేసి అండ్ మైండ్ మ్యాపింగ్ ఇస్తానని ముందే చెప్పాను. సో మైండ్ మ్యాపింగ్ అయిపోయేసరికి అదంతా మీరు కంప్లీట్ చేయడానికి రాత్రి 5 or 6 అవుతుంది. సో 1-2 hours గ్యాప్ తీసుకుంటే మళ్ళీ మీతో మేము ఇంటరాక్ట్ అవుతాను. సో ఖచ్చితంగా ఒకవేళ గ్యాప్లో మీకు కలుస్తూ ఉంటాను. ఈ మధ్యలో మీకు తెలుగు వీడియోస్ కూడా వస్తాయి, 5th class తెలుగు అనేది రికార్డ్ చేస్తున్నాను, అది కూడా చూడొచ్చు. ఓకే, సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేర్ మీ. అండ్ సో వెళ్ళిపోయే ముందు స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బాయ్ బాయ్, విల్ మీట్ అగైన్ యాట్.